మారుమూల గ్రామం గిరిజనుల భూములపై బడబాబులు కన్నేశారు. పార్వతీపురం మన్యం జిల్లా ములగ పంచాయతీ లచ్చన దొరవలస గ్రామంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముత్తాత నుంచి సాగు చేసిన భూమిని ప్రభుత్వం పాస్బుక్లు పట్టాలు పంపిణీ చేశారు. రాజకీయ నాయకులు అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. రైతు భరోసా కేంద్రానికి ఆన్లైన్లో నమోదు చేయడం లేదు. మా భూములు ఎవరు కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీని వెనక రాజకీయ నాయకులు ఉన్నారని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో కోర్టు పిటిషన్లు దాఖలయ్యాయి, మాకు తెలియకుండానే జరిగాయి. ఆ గ్రామస్తులు తెలిపారు. సిపిఎం జిల్లా సెక్రటరీ పాలమిట రాము మండిపడ్డారు. నేను నా పేరు పాలమిట రాము. అలాగనే లక్షంద్రవలస గ్రామస్తులు ములగ పంచాయతీ పార్వతీపురం మన్యం జిల్లాలో వీళ్ళు దాదాపు 70 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్న భూమికి అప్పుడు ప్రభుత్వాలు వెంటనే పట్టాలు మంజూరు చేశాయి. ల్యాండ్ సీలింగ్ కింద పట్టాలు అయితే ఇచ్చారు. 27వ సర్వే నెంబర్ కింద సబ్ డివిజన్ చేసి వీళ్ళకి పట్టాలు అయితే ఇవ్వడం జరిగింది. అప్పుడు ప్రభుత్వాలు కూడా వీళ్ళకి ఎన్నోసార్లు వీళ్ళు ఏ సమస్యలపైన వీళ్ళు అడిగినప్పుడు కూడా స్పందించారు. ఇప్పుడున్న ప్రభుత్వాల నుంచి వీళ్ళకి ఎటువంటి రాయితీలు కానీ రైతు భరోసాలు కానీ రావట్లేదు. ఎందుకు ఆన్లైన్ అవ్వట్లేదని ఈ గ్రామస్తులు ఎన్నోసార్లు రైతు భరోసా కేంద్రాల దగ్గరికి, అలాగే గ్రామ సచివాలయం దగ్గరికి, మండలం కేంద్రం దగ్గరికి, జిల్లా అధికారుల దగ్గరికి కలిసినప్పుడు కూడా ఈ గ్రామస్తుల తరపున కానీ, ఈ పంచాయతీ తరపున కానీ, ఏ రాజకీయ నాయకులు కానీ ఎటువంటి సమస్యలు కూడా వీళ్ళు తీసుకెళ్ళినప్పుడు కూడా వీళ్ళకి పట్టించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ గ్రామస్తులు అందరూ కూడా ఇదిగో మా గ్రామంలో అన్యాయం జరుగుతుంది, ఈ 27వ సర్వే నెంబర్ భూమిని కోర్టులు ఉన్నదని చెప్తున్నారు. అయితే ఈ కోర్టులు ఎవరు వేశారనేది గ్రామస్తులు కూడా ఇప్పుడు కూడా తెలియని పరిస్థితిలో ఉంది. కోర్టులో ఎవరు వేశారు అనేది కూడా అధికారులు వెంటనే స్పందించి ఈ గ్రామస్తులకు న్యాయం చేయాలనేది మన పార్టీ ఒక ఉద్దేశం. ఎందుకంటే గ్రామస్తులు ఇది ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రతి రాయితీలు కూడా పొందలేని పరిస్థితి ఉంది. ఎందుకు మీ భూములకి పట్టాలున్నాయి కనుక మీకు రైతు భరోసాలు కానీ ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు కానీ రాలేదని అడిగినప్పుడు గ్రామస్తులు అందరూ చిన్నలు పెద్దలు అందరూ కూడా ముసలోళ్ళు ముడగోళ్ళ వారికి ఒకటే చెప్తున్నారు, పట్టాలైతే మా చేతిలో ఉన్నాయి కానీ మా భూములు అన్నయ్య ఎవరో అన్యాయంగా కోర్టులు వేశారు, అన్యాయంగా మా భూములు అమ్మేశారు అన్నయ్య అని గ్రామస్తులు అందరూ కూడా మొర్రో కీరోలు ఆడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడున్న ప్రభుత్వాలు పాలకులు అలాగే పార్వతీపురం నియోజకవర్గంలో ఉంటున్న ఎమ్మెల్యే గారు వెంటనే గుర్తించి ఈ గ్రామం పట్ల వెంటనే శ్రద్ధ చూపి ఇక న్యాయం చేయాలని మన పార్టీ తరఫున మనస్ఫూర్తిగా మనము కోరుకొంచున్నాము. అంటే ఎక్కడే రావడం ముందు రావడం.